JOBC సమావేశం అటర్ ప్లాఫ్ సభ మొదలవకుండానే కుర్చీలు ఖాళీ బలవంతంగా అధికారాన్ని అడ్డం పెట్టి 1600 బస్సులు వేసి స్టూడెంట్స్ ని యాజమాన్యాన్ని బెదిరించి విద్యార్థుల్ని డాక్టర్ మహిళల్ని अंदर बलवंत आ सब बीसी संबंध उ अंके आ सब भोजना तिटा रहा अभी वैफल्यम चीजें असल बीसी जयहो अने सब पड़ता अर्हत बीसील गुरी राजकीय का अवकाश तेलुगुदेशम पार्टी नंदमूरी तारक रामाराव गारु चंद्रबाबु नायडु गारु इवाल रोजना స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు తీసుకొచ్చింది ఎంటి రామారావు గారు ఆయన వచ్చిన తర్వాతే పంచాయతీ సర్పంచుల దగ్గర నుంచి వార్డు నంబర్ల దగ్గర నుంచి జిల్లా పరిషత్ చైర్మన్ వరకు మున్సిపల్ చైర్మన్ వరకు రిజర్వేషన్ల సిస్టం అనేది వచ్చింది తెలుగుదేశం పార్టీ హయాంలో ఇదివరకు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఉన్నటువంటి శాతాన్ని 10% తగ్గించడం వల్ల 16800 మంది పదవులు కోల్పోయారు దీని వల్ల బీసీలకు ఒరిగింది ఏమీ లేదు బీసీ కార్పొరేషన్లు పెట్టావు చైర్మన్ పదవులు ఇచ్చావు ఎవరకన్నా నిధులు ఇచ్చావా ఎవరకైనా లోన్లు ఇవ్వగలిగావా ఉత్తుత్తి చైర్మన్ పదవులతో ఎవరకొరకు నింపుదామని వాళ్ళొన నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఇచ్చావు తప్ప నీ యొక్క కార్పొరేషన్ చైర్మన్ పేరుతో ఎవరికి లోన్లు మాత్రం ఒక పైసా కూడా ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు గారు హయాంలో జరిగిన ఉన్నటువంటి పథకాలని అదే పథకాలను కంటిన్యూ చేసి నీకు ఏంటి నువ్వు కొత్తగా పెట్టింది ఏంటి అసలు పెన్షన్ పేదవారికి కానీ వృద్ధులకు కానీ వితంతులకు కానీ పెన్షన్ చంద్రబాబు నాయుడు గారు 200 రూపాయల పెన్షన్ని 2000 రూపాయలు చేశాడు దానివల్ల చాలామంది పేదవాళ్ళు బతకగలుగుతున్నారు ఇవాళ ఫీజుల రీఎంబర్స్మెంట్ చంద్రబాబు నాయుడు గారు హయాంలో ఇచ్చిందని పేరు మార్చి అమ్మఒడిని పేరు పెట్టి ఆ డబ్బులు సరాసరి స్కూళ్ళకి ఇవ్వకుండా తల్లులకి ఇస్తున్నారు అవి సక్రమంగా యాజమాన్యానికి చేరట్లేదు దాంట్లో వైఫల్యాలు ఉన్నాయి రేషన్ బియ్యం ఎవరెవరికి ఇస్తున్నా కూడా అందులో బీసీలను కూడా ఏరి ఇదివరకు చంద్రబాబు నాయుడు గారు పేదవాళ్ళని ఆలోచించారు తప్ప అందులో బీసీలు ఉన్నారా ఓసీలు ఉన్నారా అనేది విశక్షణ ఇప్పుడు చూడకూడదు ఇవాళ నువ్వు చేసే సంక్షేమ పథకాలన్నీ కూడా రేషన్ బియ్యం కూడా ఎవరికైనా బీసీలకు ఇస్తే మేము బీసీలుగా సహాయం చేస్తున్నాను ఎవరికైనా పెన్షన్ ఇస్తుంటే అందులో బీసీలు ఉంటే నేను బీసీలకు చేస్తున్నాను బీసీలు కన్నా చేసేది ఆర్థికంగా అందరికీ చేస్తున్నాం ఇవాళ రోజున బీసీ వ్యవస్థను అంతా కూడా నాశనం చేసి నిర్వీర్యం చేసి ఇవాళ రోజున ఏ మొహం పెట్టుకుని నువ్వు జయహో బీసీ పెట్టావు పెట్టినందుకు ప్రజలు నీకు గుణపాఠం చెప్పారు బుద్ధి చెప్పారు అటర్ ప్లాఫ్ ఆ సమావేశం ఇవాళ రోజున బీసీలంతా కూడా విశక్షణ జ్ఞానం కలిగిన వారు ఎవరైతే వారికి రాజకీయంగా అవకాశాలు ఇచ్చారో ఎవరి హయాంలో అయితే వాళ్ళ జీవితాలు మెరుగైనాయో వారందరికీ కూడా తెలుసు ఇవాళ రోజున నాకు 3 సార్లు పోటీ చేసే అవకాశం తెలుగుదేశం పార్టీ ఇచ్చింది పార్లమెంట్ మెంబర్గా 2 సార్లు గెలిచి పార్లమెంట్లో నా యొక్క సమస్యల గురించి పోరాడే అవకాశం ఇచ్చారు అదేవిధంగా కొల్లు రవీంద్ర గారికి మంత్రి పదవి ఇచ్చారు కొల్లు నరకు నరసింహారావు గారికి మంత్రి పదవి ఇచ్చారు వాళ్ళ తెలుగుదేశం పార్టీ బీసీలను గౌరవించింది రాజకీయ అవకాశాలు ఇచ్చింది స్థానిక సంస్థల రిజర్వేషన్ పెడతాం ద్వారా కొన్ని లక్షల మంది ఇవాళ ఈ పదవులు అనుభవించగలిగారు ఇవాళ బీసీల గురించి మాట్లాడే అర్హత ఒక్క తెలుగుదేశం పార్టీకి మాత్రమే ఉంది బీసీల ప్రయోజనాలు కాపాడింది ఒక్క తెలుగుదేశం పార్టీ మాత్రమే నారా చంద్రబాబు నాయుడు గారు మాత్రమే మళ్ళీ ప్రజలంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు మీ వల్ల రాష్ట్రం నాశనం అయిపోయింది రాష్ట్రంలో ఏమి నువ్వు అభివృద్ధి చేశావు ఇవాళ పార్లమెంట్లో పోరాడి విభజన హామీలన్నీ కూడా అమలు జరిగేలాగా చూస్తున్నావు ఏం చూసావు రైల్వే జోన్ తెచ్చావా ప్రత్యేక హోదా తెచ్చావా పోలవరం నిధులు తీసుకొచ్చావా ఏ రకంగా నువ్వు కూడా రాష్ట్రం గురించి ఒక్కనాడైనా నువ్వు పార్లమెంట్లో నోరెత్తి మాట్లాడావా తెలుగుదేశం పార్టీ మాట్లాడింది మాట్లాడటమే కాదు కేంద్రాన్ని నిలదీసింది మంత్రి పదవులు కూడా వదులుకుని కేంద్రంతో పోరాడాం బీజేపీ ప్రభుత్వం నిలదీశాం మా రాష్ట్ర సమస్యలు మాకు ముఖ్యం
మా రాష్ట్రానికి కనుక న్యాయం చేయకపోతే మీ మంత్రులుగా మేము కొనసాగమని చెప్పి మంత్రి పదవులకు రాజీనామా చేశాం. మాది త్యాగం అంటే మాది పోరాటం అంటే నువ్వేం చేశావు? మోకాళ్ళు తండేసి నువ్వు వాళ్ళ దగ్గర నువ్వు బానిస బతుకు బతుకుతావు అన్నావు తప్ప నువ్వు ఎక్కువ నడను రాష్ట్రం గురించి మాట్లాడావు. ఇవాళ రోజున రైతుల గురించి చంద్రబాబు నాయుడు గారు ఏ ప్రభుత్వం అయినా కూడా అధికారంలో ఉన్నప్పుడు రైతుల గురించి ఆలోచించాలి. రైతులు బాగుంటేనే దేశం బాగుంటుంది. యాక్వా రంగం చాలామందికి ప్రత్యక్షంగా పరోక్షంగా జీవనోపాధి కల్పిస్తూ ఉంది. ఆ యాక్వా రంగం బాగుండాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు విద్యుత్ రేట్లు తగ్గించి మంచి ధర నిలబడేలాగా చేసి వ్యవసాయం చాలా సులభతరం చేసి చాలామంది యాక్వా టీచర్లో నిలదొక్కునే సమయంలో మోసపూరితమైన వాగ్దానాలతో నువ్వు అధికారంలోకి వచ్చి రూపాయిన్నర చేస్తానని చెప్పి ఇవాళ 5.5 చేసావు. చంద్రబాబు నాయుడు గారి ఏమో 2 రూపాయలు ఇవాళ రోజున ఆ ఛార్జీలని ఈ ఛార్జీలని చెప్పి 4.5 నుంచి 5.5 దాకా ఇవాళ రైతుల దగ్గర వసూలు చేస్తామంటే వ్యవసాయం చేయలేక యాక్వాకల్చర్లు చేయలేక చాలామంది వ్యవసాయం మానేశారు. ఇదివరకు లీజులు తీసుకున్న పొలాలను ఇప్పుడు వదిలేస్తున్నారు. ఇవాళ రోజున ధర స్థిరీకరణ చేస్తారని చెప్పు 260 రూపాయలు కొట్టానన్నారు. ఇవాళ రోజున ఏ ట్యాక్స్ కట్టలేక మీ మధ్యలో మీడియేటర్స్ మీ పార్టీ వాళ్ళకి డబ్బులు కట్టలేక ఇవాళ 210 రూపాయలు రేట్ అయిపోయింది, 180 అయిపోయింది, ఇవాళ 160 అయిపోయింది. వ్యవసాయం చేయాలంటేనే భయపడిపోయే పరిస్థితిలో ఉన్నాము. ఇవాళ యాక్వా రంగాన్ని సర్వనాశనం చేసింది జగన్మోహన్ రెడ్డి. నువ్వు డబ్బు ఆదాయం కావాలంటే వేరే మార్గాలు చూసుకోవాలి తప్ప వ్యవసాయం మీద నువ్వు పెడితే ఎవరైనా వ్యవసాయం చేయగలరా? గతంలో చంద్రబాబు నాయుడు గారి కంటే ఖర్చులు 4 రెట్లు పెరిగాయి. 4 రెట్లు పెరిగితే రైతు వ్యవసాయం చేయగలరా? ఇవాళ వ్యవసాయం చేయలేక వ్యవసాయం వదిలేసే పరిస్థితి. ధాన్యం కొంటానని చెప్పావు, ఏం కొంటున్నావు? ఇవాళ రోజున ధాన్యం బాగా తడిగా ఉంది, ఇవి చాలా అని చెప్పి ధర కోసేస్తాను, ఇష్టం చెట్టు కోసేస్తున్నావు. 2040 రూపాయలు మద్దతు ధర నిర్ణయిస్తా ఉంటే రైతు చేతికి అందేది 1800 అందుతూ ఉంది. కారణం ఏంటంటే చెమ్మ ఉందని చెప్పి దాంట్లో తేమ ఉందని చెప్పేసి తేమ శాతం ఎక్కువగా ఉందని చెప్పి నువ్వు ధర తగ్గించే కోసేస్తా ఉన్నావు. రైతుకి అడిగేది ధైర్యం లేదు, అడిగే దిక్కు లేదు, సమాధానం చెప్పే నాదుడు లేడు. ఇవాళ ధాన్యం తీసుకెళ్తే తిరిగి ఆ ధాన్యం డబ్బులు ఎప్పుడు చెల్లిస్తావో తెలియదు. గత సంవత్సరం 40 లక్షల టన్నులు ధాన్యం కొనుగోలు చేస్తే ఇవాళ ఉత్పత్తి పెరిగింది. 60 లక్షల ధాన్యం కొనుగోలు చేయాలి. అలా కాకుండా నువ్వు 10 లక్షల రూపాయలు 10 లక్షల ధాన్యం తగ్గించేసేసి ఇవాళ 30 లక్షలు కొంటానంటున్నావు. ఇప్పుడు మిగతా ధాన్యం ఎక్కడ అమ్ముకోవాలి? రైతు చాలా అభద్రతా భావంతో ఉన్నాడు. ఈ హయాంలో రైతు వ్యవసాయం చేయలేడు. ఇటువంటి దౌర్భాగ్యమైన పరిపాలన చేతకపోతే తప్పుకో. ఇవాళ రోజున రాష్ట్రం ఆర్థికంగా సర్వనాశనం అయిపోయింది, అప్రూపాలు అయిపోయింది. నువ్వు ఉద్యోగస్తులు జీతాలు ఇవ్వలేని దౌర్భాగ్య పరిస్థితి. పంచాయతీ నిధులన్నీ కూడా వాడేసుకుంటావు. పంచాయతీ సర్పంచులు ఎన్నో ఆశలతో ఆ నిధులన్నీ నువ్వు డైవర్ట్ చేస్తే ఇవాళ 15th ఫైనాన్స్ నిధులన్నీ కూడా నువ్వు డైవర్ట్ చేసుకున్నావు. ఏ నిధులతో వాళ్ళు పంచాయతీలను అభివృద్ధి చేసుకోవాలి? ఇవాళ పంచాయతీల పరిస్థితి దౌర్భాగ్యమైన పరిస్థితి ఏర్పడిపోయింది. అన్ని రంగాల్లో కూడా సర్వనాశనం అయిపోయింది. మరి పవన్ కళ్యాణ్తో ఇంతవరకు మేము ఆలు లేదు, సూర్యులు లేదు, మేము ఇంతవరకు ఏం మాట్లాడుకోలేదు, ఒక అండర్స్టాండింగ్ రాలేదు, కలుస్తామని ఎక్కడ చెప్పలేదు. అప్పుడే మీకు సరి జ్వరం పట్టుకుందే. పవన్ కళ్యాణ్ మేము కలిస్తే మీకు ఎందుకంత భయం? మేము కలుస్తామని ఎక్కడ అనలేదే ఇంతవరకు. మేము కలుస్తామని ఎప్పుడు కూర్చొని మాట్లాడుకోలేదే. ఎందుకు అది ఉలిక్కి పడుతూ ఉంటారు? ఇవాళ రోజున పవన్ కళ్యాణ్ గురించి వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాం, ఎంత దౌర్భాగ్యం. ఇవాళ మీ మంత్రులకి ఏమి నేర్పారంటే మీరు అమ్మాబుతులు చేస్తూ నేర్పారు. ఎదుటివారి మీద దారుణంగా అన్యాయంగా అక్రమంగా విమర్శించడం నేర్పారు. పరిపాలన నేర్పండి, ప్రజల సమస్యలను పరిష్కారం చేయడం నేర్పండి. తోటి నాయకుల్ని ఎప్పుడూ లేని విధంగా ఈ రకంగా కల్చర్ లేకుండా గత 60 సంవత్సరాలుగా మేము రాజకీయాలు చూస్తున్నాం. ఇంత దౌర్భాగ్యంగా దిగజారిపోయిన రాజకీయాలు ఇదే చూస్తాం. యథారాజ తదా ఫాలో అయిస్తున్నట్టుగా జగన్మోహన్ రెడ్డి ఎలా ఉంటే వాళ్ళ అనుచరులు అలాగే ఉన్నారు. బూతులు తిడతంలో ఫస్ట్, అక్రమ దాడులు చేయడంలో ఫస్ట్, అక్రమ కేసులు పెడతంలో ఫస్ట్. బీసీ నాయకత్వాన్ని నరికేయాలని చెప్పి కదా నువ్వు వచ్చిన నాటి మీద కేసు పెట్టింది, కొల్లు రవీంద్ర మీద కేసు పెట్టింది, అయ్యన్న పాత్ర మీద కేసు పెట్టింది. ఇవాళ రోజున బీసీ నాయకత్వాన్ని నాశనం చేయాలనే కదా. బీసీలే ఓడిస్తాను నేను. ఏ బీసీల మీద అయితే నువ్వు పగబట్టావో,
ఏ బీసీలు అయితే తెలుగుదేశానికి వెన్నెముగ్గా ఉన్నారో ఆ బీసీలను నాశనం చేయాలని వాళ్ళల్లో వాళ్ళకి తగాదాలు పెట్టాలని చూస్తా ఉన్నాం. ఎవరు తెలుగు తక్కువ వాళ్ళు ఇక్కడ లేరు, సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఏ బీసీలకు అయితే నువ్వు అన్యాయం చేసావో అదే బీసీలు రేపు రాబోయే ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీని గెలిపిస్తారు, జగన్మోహన్ రెడ్డి ఇంటికి పంపిస్తారు, మళ్ళీ రాష్ట్రాన్ని బాగు చేసుకుంటారు. తప్పనిసరిగా ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్తానికి సిద్ధంగా ఉండు. ప్రజలందరికీ నీ పరిపాలన అర్థమైపోయింది, నీ చేతగాని పరిపాలన. సమర్థుడైన చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి రావాలి, రాష్ట్రం బాగుపడాలని చెప్పి పని చెబుతా కోరుకుంటున్నాను.